అధ్యక్ష, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదవాళ్ళు అధ్యక్ష ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన అసైన్డ్ భూములు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారికి హయాంలో ఈ భూములు బలవంతంగా తీసుకొని అసైన్డ్ భూములు తీసుకొని వాళ్లకు మిగిలిన పట్టా భూములు మిగిలిన రైతులకు ఇచ్చిన పట్టా రైతులు ఇచ్చిన మిగిలిన పట్టా భూములతో సమానంగా ఇవ్వకుండా వ్యత్యాసం చూపించి వాళ్లకు తక్కువ ఇంటి స్థలాలు తక్కువ స్థలాలు కేటాయించారు అధ్యక్ష. దాన్ని కూడా మారుస్తూ అధ్యక్ష ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అసైన్డ్ భూములు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పట్టా భూములతో సమానంగా వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు కమర్షియల్ స్థలాలు పూర్తిగా మ్యాచ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అధ్యక్ష. సహజ రీతిలోనే అమరావతి ఒక గొప్ప నగరంగా రూపుదిద్దుకునేలా చేయగలిగిందంతా చేస్తాం అధ్యక్ష. చంద్రబాబు మాదిరిగా మోసాలు చేయం, గ్రాఫిక్స్ చూపించము, అబద్ధాలతో భ్రమ కల్పించము అధ్యక్ష. చేయాల్సిందంతా మాత్రం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, చట్టసభలు ఇక్కడే జరుగుతాయి. అమరావతి అనేది న్యాచురల్ స్పీడ్లో డెఫినెట్గా ఒక గొప్ప నగరంగా తయారవుతుందని చెప్పి దానికి పూర్తి సహాయ సహకారాలు మా ప్రభుత్వం ఇస్తుందని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి అధ్యక్ష. అందరికీ మంచి చేయాలి అధ్యక్ష. ఇది నా విధానం అధ్యక్ష. ఎక్కడ కూడా నేను అధ్యక్ష కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎప్పుడు వ్యత్యాసం నేను ఎప్పుడు చూపించే మనస్తత్వం కూడా నా లేదు, నాది కాదు అధ్యక్ష. అందుకే నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈరోజు నాకు సహచరులలో గొప్ప సహచరులు నా కోసం ఉన్నారు అని అంటే కొడాలి నాని ఒక్కడే ఉన్నాడు అధ్యక్ష. నిజంగా నాతో పాటు నా ప్రోగ్రామ్స్ అన్ని చూసేది ఎవరు అని అంటే తలసి రఘు అధ్యక్ష. వీళ్ళు ఎవరు అధ్యక్ష? ఇదే కమ్మారు కాదా అధ్యక్ష? మరి ఇదే కమ్మారు, ఇదే కాపులు, ఇదే బీసీలు, ఇదే ఎస్సీలు, ఇదే ఎస్టీలు, ఇదే మైనారిటీలు, ఇదే రెడ్లు, అందరూ కలిపి ఓట్లేస్తేనే ఈరోజు నాకు 151 స్థానాలు వచ్చాయి అధ్యక్ష. ఎక్కడా కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ కాపాడుకునే దానికోసం వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ కులాన్ని, ఆ కమ్మారి కులాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే దానికోసం జగన్ కమ్మారికి వ్యతిరేకము, జగన్ అక్కడి నుంచి విజయవాడను, జగన్ ఇక్కడ అమరావతిని అందుకనే తీసేస్తున్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, కాసేపటి కిందట నాని మాట్లాడుతూ కూడా అన్నాడు విశాఖపట్నంలో కమ్మారు లేరా అధ్యక్ష. నాని కాసేపటి కిందట మాట్లాడుతూ అన్నాడు విశాఖపట్నంలో మా ఎంపీనే కమ్మారు, విశాఖపట్నంలో గతంలో 4-5 సార్లు నుంచి ఎంపీలో గెలిచిన వాళ్ళు కమ్మారే. మరి అటువంటి అప్పుడు ఏ రకంగా వాళ్ళు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. కేవలం వాళ్ళ ఓట్ బ్యాంకును కాపాడుకునే దానికోసం, కమ్మారులో అభద్రతా భావం క్రియేట్ చేసేందుకోసం, కేవలం దుష్ప్రచారం చేసేదానికోసం చంద్రబాబు నాయుడు గారు నీచమైన స్థాయిలోకి దిగజారుతున్నారు అధ్యక్ష. చివరికి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందని అంతే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బాకా మోగించే కొన్ని కొన్ని యెల్లో మీడియా పత్రికలు, టీవీలు అధ్యక్ష, వీళ్ళంతా ఎలా తయారయ్యంటారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయితే కమ్మారంతా మంచోళ్ళు, లేదంటే ఆ కమ్మారిని బహిష్కరిస్తారు అధ్యక్ష. వీళ్ళే ఆ స్థాయిలోకి దిగజారిపోయారు అధ్యక్ష. వీళ్ళంతా కేవలం రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచమైన స్థాయిలోకి ఆ పార్టీ దిగజారిపోయింది. ఆ పార్టీకి బాకా ఊదే ఆ పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళు కూడా ఆ స్థాయికి దిగజారిపోయాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను అందుకనే చెప్తా ఉన్నా అధ్యక్ష, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి, అందరికీ మంచి చేయాలి, ఇదే నా విధానం అధ్యక్ష. అధ్యక్ష, ఇంటింటికి అభివృద్ధి ఫలాలు అందాలి అధ్యక్ష. గ్రామ పరిపాలన నుంచి జిల్లాల్లో పరిపాలన వరకు అన్నింట సంస్కరణలు కొనసాగుతాయని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకు భావి తరాల భవిష్యత్, మన రాష్ట్ర భవిష్యత్, మన ప్రాంతాల భవిష్యత్ దృష్టిలో ఉంచుకునే మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో భాగంగానే, దీనికోసమే, కాబట్టే వికేంద్రీకరణకు ఓటు వేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తా ఉన్నాం అధ్యక్ష.
అమరావతిని అధ్యక్ష, శాసన నిర్మాణ రాజధానిగా అధ్యక్ష, లెజిస్లేటివ్ క్యాపిటల్గా కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. కర్నూలుకు అధ్యక్ష, అన్యాయం గురైన ప్రాంతం అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం వాళ్ళెవరో అప్పుడు చేసుకున్న ఒప్పందం, ఆ రోజు నుంచి పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందం, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కానీ అధ్యక్ష, ఈరోజు నా హయాంలో మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషపడతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను అధ్యక్ష. వీటికి మద్దతు పలకాల్సిందిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ మనసులు మారాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మరొక మారు చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి, న్యాయం చేస్తున్నామని మాత్రమే నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుంది, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా వస్తాయి అని మరొక్కసారి చెబుతూ, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేస్తూ అందరికీ మంచి చేసే ప్రయత్నానికి మీ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడే మా శ్రీకాంత్ ఒక పేపర్ కూడా ఇచ్చాడు అధ్యక్ష, ఒక విషయం మర్చిపోయారన్న అని చెప్పి నాకు పేపర్ కూడా ఇచ్చాడు అధ్యక్ష. ఇక్కడ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వచ్చారు, మోడీ గారు ఇది చెప్పారు, మోడీ గారు అది చెప్పారు అని చెప్పి పాపం మోడీ గారి మీద కూడా ఏదేదో అభాండాలు వేసేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకసారి ఇదే బీజేపీ మేనిఫెస్టో 2019 అధ్యక్ష, అంటే మోడీ గారి మేనిఫెస్టో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2019, వాళ్ళు ఏం చెప్పారన్నది ఒక్కసారి చూపిస్తూ, ఒకసారి ఆ మేనిఫెస్టో ఒకసారి స్క్రీన్ మీద ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది బీజేపీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇదే బీజేపీ మోడీ గారి మేనిఫెస్టో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వక్రీకరిస్తూ వాళ్ళ గురించి చెప్పారో, వాళ్ళు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఇందులో చాలా క్లియర్గా అధ్యక్ష, మీరు తెలుగు ఇంగ్లీష్ వేశారు, ఇక్కడేమో ఇంగ్లీష్లో మార్కింగ్స్ ఇలా ఇంగ్లీష్లో ఇచ్చిన మార్కింగ్స్ చూపించమాట. ఇంగ్లీష్ వేసేయమ్మా, నష్టం ఇంగ్లీష్ మేనిఫెస్టో వేసేయండి. ఇది బీజేపీ మేనిఫెస్టో 2019 అధ్యక్ష. ఏపీ హైకోర్టు విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ ఇన్ రాయలసీమ. చాలా కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి ఈజ్ ప్రెజెంట్లీ ప్రొసీడింగ్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ వెంచర్. టీడీపీ గవర్నమెంట్ హెస్ టేకెన్ రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ గివింగ్ 3 crops పర్ ఇయర్ త్రూ డిసీట్. బీజేపీ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ విల్ రిటర్న్ బ్యాక్ ఆల్ ది ల్యాండ్స్ టు దోస్ హూ రిక్వెస్ట్ ఫర్ ఇట్. We will rectify the injustice done to Dalits in Amaravati and do justice to them. అంటే సాక్షాత్తు బీజేపీ వాళ్ళు 2019 మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా వక్రీకరించగలుగుతారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళు ఒక ఫిలాసఫీగా మేనిఫెస్టో ఇచ్చి ప్రజలకి మేనిఫెస్టో ఇచ్చి చూపించి 2019 ఎన్నికలు పోయినారు. సుజనా చౌదరి అనే బీజేపీకి తెలుగుదేశం నుంచి ఎవరైతే బీజేపీకి పోయినారో, తెలుగు బీజేపీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో, మరి ఆయన తెలిసి మాట్లాడుతూ ఉన్నాడో తెలియక మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకే తెలియాలి అధ్యక్ష. బీజేపీ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇటువంటి వ్యక్తులను తన్ని పంపించండి పార్టీ నుంచి బయటికి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా. అధ్యక్ష, ఇదే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా వక్రీకరిస్తూ కూడా మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష.
ఇదే పోలవరం ప్రాజెక్టు గురించి నేను అక్కడ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేశాం, దాదాపుగా 830 కోట్ల రూపాయలు ఆదా చేశాం. ఆదా చేయడమే కాకుండా అధ్యక్ష, ప్రాజెక్టును స్టార్ట్ చేశాం. కరెక్ట్గా చంద్రబాబు కరెక్ట్గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది, ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటిదాకా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ ద్వారా అధ్యక్ష వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో 1123 కోట్లు ఆదా చేస్తాం అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు టెండర్లు ఫైనలైజ్ చేస్తే ఆ టెండర్లను మేము క్యాన్సిల్ చేసి మామూలుగా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు రేట్లు పెరగాల. అవి పెరగకపోగా తగ్గించిన పరిస్థితి అధ్యక్ష. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో 1123 కోట్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 196 కోట్లు, టిడ్కోలో హౌసింగ్ అధ్యక్ష ఏపీ టిడ్కోలో 361 కోట్లు, జెన్కో టెండర్లలో 211 కోట్లు, 211 కోట్లు, మొత్తంగా 1892 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిచ్చినాము అని చెప్పి కూడా టెండర్లలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఫైనలైజ్ చేసి ఈ మేరకు లంచాలు అడిగే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఈ మేరకు తక్కువ రేటుకు టెండర్లు కోట్ చేసి టెండర్లలో గవర్నమెంట్కి ఈ మేరకు మిగిలినాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష ఈరోజు ఈ బిల్లుతో పాటు అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఒక రెజల్యూషన్ కూడా చేస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి గవర్నమెంట్ రెజల్యూషన్ మూవ్డ్ బై ది చీఫ్ మినిస్టర్ ఈస్ బిఫోర్ ది హౌస్. దోస్ హు ఆర్ ఫర్ ది రెజల్యూషన్ ప్లీజ్ సే యా, దోస్ హు ఆర్ అగెన్స్ట్ ప్లీజ్ సే నో. Yes, have it, yes, have it. Resolution is adopted. The question is that the Andhra Pradesh Capital Region Development Authority Repeal Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. Class 1, 2 and 3. There are 3 non-official amendments proposed to clauses 1, 2 and 3 for deleting class 1, class 2 and class 3. Those who are for the amendments, please say yeah. Those who are against the amendments, please say no. Noes have it, noes have it. The amendment is lost. Clauses 1, 2 and 3 do stand part of the bill. There are no amendments to clauses 4 to 8, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 4 to 8, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. Class 4 to 8, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Municipal Administration and Urban Development to move the
motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. The question is that the Andhra Pradesh decentralization and inclusive development of all regions bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clauses 2 to 6 and they are before the House. The question is, those who are for clauses 2 to 6, please say yeah. Those who are against, please say no. As have it, as have it. Clauses 2 to 6 do stand part of the bill. Clause 7 and 8, there are two non-official amendments proposed to clauses 7 and 8 for deleting clauses 7 and clause 8. Those who are for the amendments, please say yeah. Those who are against the amendments, please say no. Now, let's have it. The amendment are lost. Clauses 7 and 8 do stand part of the bill. There are no amendments to clause 9 to 12. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 9 to 12, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, as have it. Clause 9 to 12, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance and Planning Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. With the permission of the House, ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ గొప్ప నిర్ణయానికి నేను భాగస్వామిగా ఉండటమే కాకుండా ఈ బిల్లును సభకు పరిచయం చేసే ఈ గొప్ప అవకాశం నా జన్మ ధన్యమైంది. అలాంటి అవకాశం నాకు కల్పించిన సభానాయకునికి, ఈ సభకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నిర్ణయంతో ఆకలి లేని, పేదరికం లేని, నిరక్షరాస్యత లేని, నిరుద్యోగం లేని, ఉపాధి ఉండే ఉత్తరాంధ్రను నిర్మించే మిమ్మల్ని రాదర్ దాన్ ఎ చీఫ్ మినిస్టర్, యుయర్ గ్రేట్ హ్యూమనిస్ట్ అని ఈ చైర్ నుండి సభకు తెలియచేసుకుంటున్నాను, బయట ప్రపంచానికి కూడా తెలియచేసుకుంటున్నాను. విత్ దిస్ థ్యాంక్ యూ సీఎం సార్. ది హౌస్ ఈజ్ అడ్జెంట్ టు మీట్ అగైన్ టుమారో ఎట్ 10 AM ఆన్ ట్యూస్డే, the 21st January 2020.